హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్లోనూ, అలాగే తారక్ దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలకు సంబంధించి స్టోరీ లైన్ దగ్గర నుంచి అనేక విషయాలు ఒకదానితో ఒకటి పోలికతో ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. చూసే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్స్గా మారిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు సోలోగా తమ మార్కెట్ని దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తారక్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, తమిళ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఇక ఈ మూవీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఇక ఇద్దరు కూడా మ్యాక్సిమం 2-3 నెలలు గ్యాప్తోనే తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉండగా యాదృచ్ఛికంగా ఇప్పుడు రామ్ చరణ్ తారక్ సినిమాల బేసిక్ స్టోరీ లైన్ ఒకే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇక గేమ్ చేంజర్ మూవీలో తండ్రికి జరిగిన నమ్మక ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా చరణ్ నటిస్తున్నారు. ఇక దేవర మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్లో ఇదే ప్లాట్ ఉంటుందట. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే తారక్ కూడా దేవర్లో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాల బ్యాక్డ్రాప్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దేవర సినిమాని పీరియాడికల్ జోనర్లో కొరటాల శివ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ మూవీ పీరియాడిక్ టచ్తో పాటు ప్రజెంట్ కథతో నడుస్తోంది. అలాగే ఈ రెండు సినిమాలలో చరణ్ తారక్ రెండు భిన్నమైన గెటప్స్లో కనిపించబోతున్నారు. దీంతో గేమ్ చేంజర్ దేవర సినిమాలని ఫ్యాన్స్ పోల్చి చూస్తున్నారు. ఈ రెండు సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుస్తున్న ఈ సినిమాలు కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రాల కోసం క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అయితే రాజమౌళితో సినిమా చేశాక ఏ హీరోకైనా డిజాస్టర్ వస్తుంది. ఇది సెంటిమెంట్గా మారిపోయింది. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్కి ఆచార్య రూపంలో డిజాస్టర్ పడింది. దీని తర్వాత గేమ్ చేంజర్ వస్తోంది. ఇక తారక్ మాత్రం ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్ట్గా దేవర్తోనే రాబోతున్నారు. అయితే 2 ఏళ్ళ గ్యాప్ తీసుకొని దేవర్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ట్రిపుల్ ఆర్ ఇంపాక్ట్ దేవర్పై పడే ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరు స్టార్స్కి తాము చేస్తున్న సినిమాలతో సక్సెస్లు వస్తేనే పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ స్టాండర్డ్ అవుతుంది. లేదంటే మళ్ళీ ట్రిపుల్ ఆర్ మూవీ ఇచ్చిన హైప్ను అందుకోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక రాబోయే ఈ రెండు మూవీస్పై మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగానే చెప్పినట్లు తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.